హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పొంగి పొర్లుతున్న మున్నేరు, బుడమనేరు, వాగు జల దిగ్బంధంలో ఉండిపోయినటువంటి చాలా ప్రాంతాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీనాన్ని దాటింది. దీని ప్రభావంతో ప్రస్తుతానికి మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాలో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని మధ్య తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది ఈ రోజు రాత్రికి. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో గత 24 గంటలుగా 44 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతానికి చాలా లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే విజయవాడ ప్రస్తుతానికి జల దిగ్బంధంలో ఉండిపోయింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు నమోదవుతాయి. బుడమనేరు వాగు పొంగి పొలడంతో సింగ్ నగర్ కాలనీ, ఆ తర్వాత విజయవాడ ప్రాంతం మొత్తం కూడా నీట మునిగింది. మరొక వారం రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలుంటాయి. ఇక రాయలసీమకు మళ్లీ వర్షాలు మొదలవనున్నాయి ఈ రోజు రాత్రి. కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు కురనున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.